కార్తీక్ గురించి ఏమైనా తెలిసిందా? కార్తీక్? ఆ కార్తీక్ కార్తీక్ కండి కనిపిస్తాడు చందు. కానీ చందు ఓ విషయం అడుగుతాను, సమాధానం చెప్తావా? నీ కార్తీక్ మీద ఉన్నంత ప్రేమ కార్తీక్ నీ మీద ఉందంటావా? అంటే కనీసం నీకు ఒక ఫోన్ అయినా చేయకుండా ఎలా ఉంటాడు? ఏంటి కార్తీక్, నువ్వు చెప్తుంది నిజమా? అంకుల్ శారీ బిజినెస్ మానేశాడా? అవును పూజ, శారీస్ అన్ని నీకే ఇచ్చేయమన్నారు. అంతేకాదు త్వరలో కొత్తంటి కూడా మారతారట. ఆయన ప్రాబ్లమ్స్ అన్ని త్వరలోనే ఒకలికి వస్తాయంట, చాలా ఉత్సాహంగా చెప్పారు. తన ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యేలోగా మన పెళ్లి కూడా చేస్తా అన్నారు తెలుసా? కంగ్రాట్స్ కార్తీక్. కంగ్రాట్స్ కార్తీక్. కంగ్రాట్స్ పూజ. వాట్ కార్తీక్, నన్ను ఇంకా గుర్తుపట్టలేదా? నేను వైజాగ్. తిను యువరాజ్, మన దూర బంధువు. వైజాగ్ వసుంధర పెద్దమ్మ దగ్గర మేనేజర్ గా పనిచేసేవాడు. నీకు పరిచయమే. మనిషిని రెండు సార్లు పరిచయం చేయటం రెండు సందర్భాల్లో జరుగుతుంది. యువతలవాడు పనికి మళ్ళీవాడైనప్పుడు, అవతలవాడు అందనంత గొప్పవాడు బిజీ పర్సన్ అయినప్పుడు. ఆర్ యూ? నో నో, నథింగ్ ఆఫ్ దట్ సార్ట్. నాకే చిన్న ప్రాబ్లం. నీ మైండ్ స్విచ్ ఆఫ్ అయిందని తెలుసులేరా? నేను వచ్చిందే అంతు కదా. సో హాస్పిటల్, ప్రాక్టీస్, పేషెంట్స్, పెళ్ళి, అంతా బిజీ బిజీ అన్నమాట. గుడ్. అవును, నువ్వేంటి ఇలా వచ్చావు? జస్ట్ లైక్ దట్. మీ అందరం చూడాలనిపించింది, వచ్చాను. ఏ రాకూడదా? అనెవరన్నారు? ఎక్స్క్యూజ్ మీ. పూజ, జర్నీలో బాగా టైర్డ్ అయి వచ్చాను, కాస్త రిలాక్స్ అయి వస్తాను, తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి గండం గడిచింది. చందు విషయం చెప్పేయాలి. తీసుకోండి. ఏంటిది? నిమ్మరసం మజ్జిగ. చెయ్యాలా పెట్టుకుని? ఇప్పుడు ఇవన్నీ అవసరమా? ఇది తాగితే మత్తు తగ్గుతుందంట కదా. ఎవరు చెప్పారు? మీ అక్క. అక్క వచ్చిందా? అవును. ఆవిడ ఇమ్మంటే మాత్రం నువ్వు ఇవ్వడమేనా? వల్ల కాదని చెప్పచ్చుగా. ఇవ్వమన్నది మీకే కదా, తీసుకోండి. రాత్రి ఎక్కువైంది అనుకుంటాను. పిచ్చిగా వాగానా? అందుకేగా తాగేది. ఎన్ని సినిమాల్లో చూడలేదు, ఎన్ని కథల్లో చదవలేదు. ఏం వాగానో నాకు గుర్తులేదు. నీకు గుర్తుందా? తాగింది నేను కాదుగా. ఏమన్నాను? నన్ను ఫారిన్ కంట్రీస్కి పంపిస్తానన్నారు. ఓ, అంతేనా? మనం ప్రేమించిన వాళ్ళని గుర్తుపెట్టుకున్నట్టుగా వాళ్ళు మనని గుర్తుపెట్టుకోవాలిగా అన్నారు.
ఫారెన్ కంట్రీస్ కి వెళ్లి అక్కడే నచ్చిన వాణ్ణి చూసి పెళ్లి చేసుకోమన్నారు. మీ అక్కయ్య మీరు ఆఫీస్ కి వెళ్ళలేదా అని అడిగింది. త్వరగా ఫ్రెష్ అయ్యండి, టిఫిన్ చేద్దురు గాని. చందు, ఐ యామ్ సారీ. సారీ కాదు, నాకు కావాల్సింది కార్తీక్. మత్తులో అయినా సరే నన్ను మరొకరిని పెళ్లి చేసుకోమని ఇంకెప్పుడు అనకండి. చందు, ఒకటి మాత్రం గుర్తుంచుకో, నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీ భవిష్యత్తు బాగుండడానికి, నువ్వు సుఖంగా ఉండడానికి ఏం కావాలో అదే చేస్తాను. నీ ఇష్టానికి వ్యతిరేకంగా కష్టం కలిగించే ఏ ఒక్క పని చేయను. అది చెప్పక్కర్లేదు, నాకు తెలుసు. మీరు ఫ్రెష్ అయ్యండి. నువ్వు చెప్పాలనుకుని నిర్భయంగా చెప్పు పూజ. నేను నీ ఏజే, ఏమీ అనుకోను. నాకెలా తెలుసన్నా, నువ్వుంది నీ ఇల్లు, నేను గెస్ట్ని, నువ్వు హోస్ట్వి. నాకన్నా నీ స్టేటస్ పెద్దది. అయినా అలా నిలబడి ఉన్నావంటే ఏదో చెప్పాలనుకుంటున్నావు. ఐ కెన్ గెస్. కమాన్ చెప్పు. ఏం లేదు యువి, కార్తీక్కి గతం గుర్తులేదు. అర్థమైంది, ఐఎమ్ సారీ ఫర్ ఇట్. అతనికి గతంలో జరిగిన ఏ విషయం కూడా గుర్తులేదు. గుర్తు చేసినా కూడా అతను తట్టుకోలేడు. అందుకే నువ్వు. నేను తనకేం గుర్తుచేయను, ఐ ప్రామిస్. ముఖ్యంగా చందు గురించి. తనిప్పుడు నన్ను అది అర్థమైంది. ఇలాంటి పరిస్థితుల్లో అతనికి గతంలో చందు అనే అమ్మాయిని ప్రేమించిన విషయం తెలిస్తే తట్టుకోలేడు. ఇంకేమైనా జరగచ్చు, అందుకే చెప్తున్నాను. నేను ఆలోచిస్తున్నాను పూజ, కానీ నేను ఇంకో విధంగా ఈ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం అనుకుంటున్నాను. అతనికి చందు గురించి చెప్తాం. ఆ అమ్మాయి నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకుంది, నిన్ను గాలి కుదిలేసింది, అందుకే ఇలా అయ్యామని చెప్దాం. అప్పుడు గతం గుర్తుకొచ్చినా ఇబ్బంది ఉండదు, చందును వచ్చి నీ దగ్గరే ఉంటాడు. ఎందుకంటే అతని గతం ఎప్పుడన్నా గుర్తురావచ్చు. అది పెళ్లికి ముందైతే పర్ల, పెళ్ళి అయ్యాకైతే అతనికి నీకు ఇద్దరికీ నరకం. ఏమంటావు? వద్దు ఇవి, నాకు ఇష్టం లేదు. ఏ తప్పు చేయని చందు మీద మచ్చ వేయడం నాకు ఇష్టం లేదు. అది కాక అబద్ధాలు చెప్పి నా ప్రేమను నిలబెట్టుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. నువ్వు నీ వరకు అతనికి గతం గుర్తు చేయకుండా ఫ్రెండ్లీగా అతన్ని ఎంకరేజ్ చేస్తే చాలు. అయ్యో, దానికేం భాగ్యం? తప్పకుండా. పరోపకారార్థం వెదవ శరీరం అన్నారు. నువ్వింకా విషయం మర్చిపోయి ప్రశాంతంగా ఉండు. థ్యాంక్ యూ. వావ్, మీరెంత బాగా బొమ్మ గీశారంటే రియలీ గ్రేట్. అంటే మీకు తగ్గిపోతుంది అన్నమాట. నా బాబా
చాలా బాగుంది. పూజా, 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 చూడు చూడు, ఇదిగో 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 చూడు, నీ పాప నీ పాప. పూజా 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 పూజా, వైదేహి కార్తి, వైదేహి వైదేహి, ఏంటిది మనుషులు బతకలే బావా? రోజు రోజుకి నీ వ్యవహారం ముదిరిపోతుంది. సారీ బాబు, ఏదో తెలియక భలేవారండి. ఆవిడ నేను కొట్టినందుకు మిమ్మల్ని పిలవలేదు. చూడండి బొమ్మ ఎంత బాగా వేశారో. ఆవిడికి తగ్గిపోతుందని చెప్పడానికి మిమ్మల్ని పిలిచాను. ఏంటి ఆవిడ నేను కొట్టిందని ఆలోచిస్తున్నారా ఏంటి? ఆవిడికి తగ్గిపోతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. త్వరలోనే ఆవిడ మామూలు మనిషి అయిపోతారు. చూడండి ఈ బొమ్మ చూడండి ఎంత బాగా వేసిందో. పూజ, రాధిక్ గారు లేరా? లేరు. ఓ మాట అడుగుతాను, సమాధానం చెప్తావా? అడుగు. వైదేహ గారికి నయం అవుతుందంటే బయటవాణ్ణి, నాకే ఎంతో ఆనందంగా ఉంది. ఆవిడ నీకు అత్తయ్య, అలాంటిది ఆవిడికి తగ్గుతుందంటే నీకు రాధిక్ గారికి అందులో సగం ఆనందం కూడా లేదెందుకని? అనెవరన్నారు? నేనే అంటున్నాను, చూస్తున్నాను కదా. దానికి సమాధానం నేను చెప్తాను కార్తీ. ఏంటా కారణం? ఏం లేదు, ఆవిడికి పిచ్చి తగ్గితే. తగ్గితే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తనకి డెలివరీ ప్రాబ్లం వచ్చి బిడ్డపోతే ఆ టైంలో వైదేహి గారికి పిచ్చి పట్టింది. ఈ స్థితిలో ఆవిడ బిడ్డ ఉందని ఫీల్ అవుతుంది. ఇప్పుడు నయం అయితే బిడ్డ లేదని పోయిందని తెలిస్తే అవమానకు దక్కదు. అందుకే వాళ్ళంతగా ఫీల్ అవుతున్నారు. ఓహో, అయినా ఆవిడ తట్టుకోలేదని ఎందుకు అనుకుంటున్నారు? రెండు రోజులు బాధపడవచ్చు, తర్వాత ఏ మనిషికైనా ఎన్ని కష్టాలైనా భరించే శక్తి ఉంటుంది. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు తన మైండ్ సెట్ని తనకు అనుగుణంగా మలుచుకోగలగటం మనిషికి దేవుడిచ్చిన వరం. మీరేం వరీ కాకండి. మాటలు చెప్పడం తేలిక కాదు కార్తీక్, సమస్యలు ఎదుర్కోవటం. ఇప్పుడు నీకు యాక్సిడెంట్ అయ్యి ఈ స్నేహాలు ప్రేమలు మర్చిపోయి కొత్త ఒక అమ్మాయిని ప్రేమించావనుకో, అలాంటప్పుడు గతం గుర్తుకొస్తే ఏం చేస్తావు? నూటికి నూరు పళ్ళు పూజ దగ్గరికే వస్తాను. ఏదేమైనా లెక్క చేయను. అదేంటి ఏడుస్తావేంటి పూజ? హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన మ్యాటరే కదా ఇది. నీకు తన అన్నది అర్థం కాలేదా? ఇప్పుడు గతం మర్చిపోయి ఇంకో అమ్మాయిని ప్రేమిస్తే ఏం చేస్తావన్నావు? ఇది గతమైతే ఆ గతంలో అమ్మాయిని నేనేగా. కొత్తగా పరిచయమైన అమ్మాయిని వదిలి గతంలో అమ్మాయిని వెతుక్కుంటూ వెళ్తానన్నాడు. అంటే నన్ను వదిలి చందు దగ్గరికి వెళ్తాడనేగా అర్థం. అయినా నాకు తెలుసు కార్తీక్ చందుది విడదీయలేని ప్రేమని, విడదీయడం పాపమని. అయినా
విడిచి ఉండలేకపోతున్నాను. మెల్లగా రాధిక, అత్తని డిశ్చార్జ్ చేస్తున్నాను, ఇంటికి తీసుకెళ్ళు. ఎందుకు? ఎందుకేంటి? ఇది నా ఇల్లు కాదు, హాస్పిటల్. అది కదమ్మా, ఇంకో 2 రోజులు ఆగి. రాధిక, ఇది మెంటల్ హాస్పిటల్ కాదు. అత్తకి వాడాల్సిన టాబ్లెట్స్ రాసిస్తాను, తీసుకెళ్ళి వాడు చాలు. అమ్మ పూజ, సమస్య ఇక్కడుందని కాదమ్మా నేనంటోంది, అక్కడుందని. అవునమ్మా, అక్కడ చందు ఆదిత్య ఇద్దరే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనైనా వాళ్ళిద్దరూ ఒకటవుతారేమోనని. తప్పదమ్మా, ఇప్పుడు మిగిలింది మనం సమస్యని సవ్యంగా పరిష్కరించుకోగలగటమే. ఈ టైంలో అక్కడికెళ్ళటం కరెక్ట్ కాదేమో. మరికొన్ని రోజులుంటే సమస్య పరిష్కారం అవుతుందా? ఆది మామయ్య మనసులో ఉద్దేశం వేరు. మనం ఏదైనా చేయగలిగితే అతనికి సపోర్ట్ ఇచ్చేలా చెయ్యాలి, కానీ ఇది కాదు. నువ్వు ముందు యశోధరదేవికి ఫోన్ చేయి, అత్తని ఇంటికి తీసుకొస్తున్నానని చెప్పు. హలో చందు, నేను మా రాధికని. వైదేహి అక్కకి ఎలా ఉంది? బాగానే ఉందమ్మా, తన్ని డిశ్చార్జ్ చేస్తున్నారు. ఇంట్లో కారుంటే పంపించమ్మా, తన్ని తీసుకురావాలి. డిశ్చార్జ్ చేస్తున్నారా? వెరీ గుడ్, అయితే నేనే వస్తాను. నువ్వా? పర్వాలేదు, నువ్వెందుకమ్మా, నువ్వు అక్కర్లేదు, కారు పంపించు చాలు. పోనీ అది కూడా వద్దులే, నేనే వైదేహిని ఆటోలో తీసుకొచ్చేస్తాను. ఆవిడ ఉన్న పరిస్థితుల్లో ఆటోలో ఎలా వస్తారు? అక్కడే ఉండండి, నేను కార్ తీసుకొస్తాను. హలో చందు. ఏమైంది? చందునే వస్తుంది ఇప్పుడెలా? ఇక్కడ కార్తీక్ని చూస్తే అది కూడా ఇలాంటి కండిషన్లో. మై గాడ్, వెంటనే ఫోన్ చేసి వద్దని చెప్పు. కావాలంటే ఇక్కడే డాక్టర్ అంబులెన్స్ పంపిస్తారంట అని చెప్పు. చెయ్యి. ఎంగేజ్ వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? చందు, ఎక్కడికి? హాస్పిటల్కి. హాస్పిటల్కా? మళ్ళీ చేతికేమన్నా? అబ్బే, అదేం లేదు. మరి? వైదేహి అక్కని డిశ్చార్జ్ చేస్తున్నారు, తీసుకొద్దామని. వైదేహిని డిశ్చార్జ్ చేస్తా నీకెవరు చెప్పారు? అదేంటి అంతలా రియాక్ట్ అవుతారు, ఇందులో తప్పేంటి? ఎవరు చెప్పారు? రాధిక చెప్పిందా? అవును. ఏ, ఆవిడకి ఏమైనా గుర్తుందా? వైదేహి విషయం నీకు చెప్పడం ఏంటి? ఓకే, నేను వెళ్తాను, నువ్వు ఇక్కడే ఉండు. ఆగండి. ఎందుకండి? మీరు ఇప్పుడే కదా వచ్చింది, ఫ్రెష్ అయ్యి రిలాక్స్ అవ్వండి. ఎంత గంటలో వచ్చేస్తాను, నాకు బోరింగ్గా ఉంది. వద్దంటున్నాను కదా, వదిలే. ఏంటండి అంత టెన్షన్ పడుతున్నారు, ఎందుకొద్దు? ఎందుకేంటి? తన్ని కొత్త వైదేహిని తీసుకొచ్చిన డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది, తన్ని కంట్రోల్లో ఉండదు. నేనెంత సీరియస్గా చెప్తుంటే నవ్వుతున్నావేంటి? నవ్వకేం చేయను, వైదేహి అక్కని వైజాగ్లో చూసుకుందే నేను, తను నా కంట్రోల్లో ఉండదా? రాధిక అలాగే అంటుంది, మీరు అలాగే అంటారే. నాకు కాస్త రిలాక్స్డ్గా ఉంటుంది, వెళ్ళనివ్వండి. వెళ్ళని. అది చెప్తోందిగా తనకు రిలాక్స్డ్గా ఉంటుందని. వెళ్ళని, వెళ్ళు చందు, కార్ తీసుకెళ్ళి వైదేహిని తీసుకురా. ఏంటక్క ఇది? వైదేహి వైఫ్ ఆఫ్ ఆదిత్య అని ఉంటుంది, అక్కడ హాస్పిటల్ బిల్ కట్టేటప్పుడు చూస్తే. టెన్షన్లో నిబుర్ర పనిచేయడం లేదు అది, పూజలా రాయిది. ఈ విషయం చందుకి తెలియకూడదని పూజకి తెలుసు, అలాగే రాధికకి తెలుసు. ఇక కేస్ షీట్ ఎలా రాస్తారు? వాళ్ళు చెప్పదలుచుకుంటే ఎప్పుడో చెప్పేవాళ్ళు, ఇప్పుడు చెప్పమన్నా చెప్పరు. ఇలాంటి చిన్న చిన్న విషయాలకి టెన్షన్ పడి మీరే అనవసరంగా చందుకి అనుమానం వచ్చేలా చేస్తున్నారు. ఆ విషయం మర్చిపో, జస్ట్ రిలాక్స్.
గో అండ్ రిలాక్స్ ఆది వెళ్ళు వైదేహి పైనుంది రా ఇక్కడ హాస్పిటల్ ఎప్పుడు పెట్టారు ఈ మధ్యనే ఎవరు తెలిసిన వాళ్ళు చాలా మంచి డాక్టర్ అందుకే ఆ డాక్టర్ ని చూడాలి ఎక్కడ ఉన్నారు ఎందుకులేమ్మా బిల్ ఆల్్రెడీ నేను పే చేశాను కదా రా డాక్టర్ ని నేను చూడాలి Excuse me, doctor. ఒక్క నిమిషం నేను ఇచ్చిన టాబ్లెట్స్ తప్పకుండా వాడండి సరేనమ్మా ఓకేనా ఎస్ చెప్పండి డాక్టర్ ఈ ఇల్లు మీరు కొన్నారా ఎస్ ఎవరి దగ్గర కార్తీక్ అనే ఆయన దగ్గర ఎప్పుడు రీసెంట్ గానే ఏ తను మీకు అమ్మేడా ఏంటి అమ్మలేదు నమ్మాడు నేనే నా స్వార్థం కోసం ఆ నమ్మకాన్ని అమ్ముకున్నాను హలో ఏంటండి అలా అయిపోయారు అబే ఏం లేదు తను నాకు తెలిసిన మనిషి కాకపోతే ఇది అమ్మతో నన్ను నాతో చెప్పలేదు ఇప్పుడు తను ఎక్కడున్నాడు తెలీదు నాకు రేపటిలోగా క్యాష్ కావాలని అడిగాడు అంత అమౌంట్ ఒక్క రోజులో ఎలా వస్తుందన్నా వినలేదు డబ్బు తీసుకుని రిజిస్ట్రేషన్ చేయించి వెళ్ళిపోయాడు ఎనీథింగ్ సీరియస్ నథింగ్ మనందరం నాగార్జున సాగర్ వెళ్ళినప్పుడు తీసింది అక్కడ ముసలాయి నీళ్లలో ఎత్తుకొడుతుంటే అతను చూపించి నీళ్లలో ఆ ముసలి అనగానే నువ్వు నిజంగానే ముసలి అనుకుని పారిపోయావు బాగుంది కదా వైదేహి గారిని డిశ్చార్జ్ చేసేవే డాక్టర్ ఇఫ్ యు డోంట్ మైండ్ ఈ పెయింటింగ్ నేను తీసుకెళ్ళొచ్చా యా తీసుకెళ్ళొచ్చు థాంక్యూ డాక్టర్ థాంక్యూ వెరీ మచ్ యు వెల్కమ్ చందు వైదేహిని కార్లో కూర్చోబెట్టాను వెళ్దామా వస్తాను డాక్టర్ ఓకే నన్నెప్పటికీ వదిలేళ్ళవు కదూ అదేంటి హఠాత్తుగా అనుమానం ఎందుకొచ్చింది అనుమానం కానీ అనురాగం కానీ హఠాత్తుగానే పుడతాయి పూజ పెరగటానికే టైం తీసుకుంటాయి చెప్పు పూజ నన్ను వదిలి వెళ్ళవు కదూ నిన్ను చూస్తుంటే అప్పుడప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా ఏమనిపిస్తుంది గడ్డాలు మీసాలు పెరిగినా పాపాయి అనిపిస్తోంది లేకపోతే ఏంటి కార్తీక్ నేను ఆ ఇంటి నుంచి బయటకొచ్చి నీ దగ్గర ఉంటున్నాను
అలాంటిది నిన్ను విడిచి వెళ్ళడం ఏంటి? తెలియదు పూజ, ఏదో భయం, ఇంకేదో దిగులు. వీటన్నిటి మధ్య ఏదో ధైర్యం, నమ్మకం నువ్వు ఉన్నావని. నువ్వు నవ్వితే నాకు ఆనందంగా ఉంటుంది, డల్గా ఉంటే బతికుండటమే వేస్ట్ అనిపిస్తుంది. నువ్వు ప్రేమగా చూస్తే 10 జన్మలు వెయిట్ చేయొచ్చు అనిపిస్తుంది. ఇంకో విషయం చెప్పనా? ఇప్పుడు నువ్వు ఇలా తీసుకొచ్చినందుకు నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? నీ బిజీ లైఫ్, నీ మెడికల్ ప్రాక్టీస్, నీ వరీస్ అన్నిటికంటే పైన, అందనంత పైన నీ మనసులో నేనున్నానన్న మాట ఇదే పూజ. ఇదొక్కటే నేను ఈ జీవితానికి కోరుకునేది. ఇది నాకు దూరం కానివ్వనని మాటివు పూజ. కార్తీక్, నన్ను క్షమించు కార్తీక్. చందుకి నువ్వు ఇలా కనపడకూడదని నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను, కానీ నీతో ఇలా తిరగాలని, నీలో ఆశలు రేపాలని కాదు. నా స్వార్థాన్ని నువ్వు ప్రేమనుకుంటున్నావు. నేను మోసం చేస్తున్నాను కార్తీక్, ఐఎమ్ సారీ ఫర్ ఇట్. మాట్లాడవే పూజ. నిన్ను మర్చిపోలేను, వదలను కార్తీక్. నా ప్రాణం పోయే వరకు నిన్ను వదలను, ప్రామిస్. యశోధరా, నీకు అసలు బుద్ధుందా? నువ్వు ఇంట్లో ఉండి చందుని హాస్పిటల్ పంపిస్తావా? తన బతికేం కావాలని ఉద్దేశం? ఆదిత్య భార్య వైదేహ్యం తెలిసినా, కార్తీక్ మతిపోయిందన్న విషయం తెలిసినా తన పరిస్థితి ఏమవుతుంది? అరవకు, చందు వింటుంది. లేదు, బయటికి వెళ్ళింది. అయినా తెలిస్తే ఏమవుతుంది? నీకింతకాలం ప్రేమ, అభిమానం, జాలి ఇవే లేవనుకున్నాను, కానీ జ్ఞానం కూడా లేదని ఇప్పుడే తెలిసింది. రాధిక, నేనన్నదాల్లో తప్పేం లేదు యశోధర. ఆలోచించు, చందుకి ఆ రెండు విషయాల్లో ఏ ఒక్కటి తెలిసినా నువ్వు అనుకుంటున్నట్టు ఆదిత్యతో కాపురం చేయగలుగుతుందా? అసలు సెల్ఫోన్ ఎందుకు ఆఫ్ చేయాల్సి వచ్చింది నువ్వు? ఇంతలో ఎంత ప్రమాదం తప్పిందో తెలుసా? చా రాధిక, నీకెందుకు చందు అంటే అంత ప్రేమ? ఎనీ స్పెషల్ రీజన్? నీకెందుకు చందు అంటే అంత పగ? ఎనీ అదర్ రీజన్? సమాధానం లేని ప్రశ్నలే కాదు, సమాధానం చెప్పలేని ప్రశ్నలు కూడా మన మధ్య చాలా ఉన్నాయి. వాటి గురించి కాలమే జవాబు చెప్పాలి. చందు, ఏంటిది? వైదేహి అక్కని తీసుకురావడానికి వెళ్ళిన హాస్పిటల్ నుంచి తెచ్చాను. ఓ, ఆర్ట్ చాలా బాగుంది. చందుకు చందు, ఏంటరా అవుతున్నావు? ఏం లేదు, అందరికీ ఇందులో ఆర్ట్ మాత్రమే కనపడుతోంది, నాకు మాత్రం హార్ట్ కనిపిస్తోంది. అంటే? ఇది కార్తీక్ నా గుర్తుగా దాచుకున్న పెయింటింగ్. నన్నే దూరంగా పెట్టాడనుకున్నాను, నా జ్ఞాపకాల్ని కూడా దూరంగా పెట్టాడని ఇప్పుడే అర్థమైంది. చందు, కార్తీక్ అలాంటి వాడు కాదు. ఎలాంటి పరిస్థితుల్లో ఇలా వదిలిపెట్టాడు? పరిస్థితి ఎలాంటిదైనా వదిలిపెట్టేశాడు కదా. వదిలిపెట్టేశాడని నీకెవరు చెప్పారు?
ఆ ఇల్లు కొనుక్కున్న డాక్టర్ స్వప్న ఇల్లు ఇంటితో పాటు ఫర్నిచర్ పెయింటింగ్స్ దాంతో పాటు నా జ్ఞాపకాలన్నీ అప్పగించి వెళ్ళిపోయాడు అవన్నీ ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దు చందు ప్లీజ్ ఎలాగండి ఎలా మర్చిపోను మంచి చేస్తే మర్చిపోవచ్చు చెడు చేసి ఎలా మర్చిపోను కార్తీక్ ని నేను ప్రేమించానండి ప్రాణంగా ప్రేమించాను ప్రాణం అంటే తెలుసా ఊపిరి ఆ ఊపిరి ఉన్నంత వరకు కార్తీక్ కూడా నాలోనే ఉంటాడు ఆదిత్య గారు నేను ఇలా మాట్లాడుతుంటే మీకు కోపం వస్తుంది కదూ ఎందుకు కోపం చెందు మీ భార్య ఇంకొక వ్యక్తిని ప్రేమించానని అతన్ని మర్చిపోలేకపోతున్నానని అంటుంటే మీకు బాధగా లేదా నిన్ను నా భార్యగా చూసుంటే అలా ఫీల్ అయ్యేవాణ్ణి చందు కానీ అలా చూడటం లేదు కదా పరాయి మనిషివి అందులోని మరొకరి ప్రాణమైన మనిషివి ఎంత పవిత్రంగా చూడాలి చెప్పు ఏంటమను చెప్పేది ఇలాంటి పరిస్థితుల్లో అక్కడికి ఎలా వెళ్ళను తప్పేంటే అదేమన్నా పరాయి ఇల్లా నీకు కాపయ్యే వాళ్ళ ఇల్లే కదా అది నిజమేనమ్మా కానీ నేను అక్కడికి వెళ్తే చందు ఏమంటుందే అసలు అనడానికి తనకి ఏ హక్కు ఉందే రాహుల్తో నిశ్చితార్థమైందని తనకి తెలియదు కదా అదీ కాక రాహుల్ ఫ్యామిలీకి ఎంత గ్రాండ్ సర్కిల్ ఉందో తనకి తెలుసు కదా అలాంటి వాళ్ళ మధ్యకి వెళ్తూ ఒక ఫ్లవర్ బుకే తీసుకెళ్తే ఏం బాగుంటుంది అక్కడికి వెళ్ళాక రాహుల్ అందరికి ఫ్యాన్సీని పరిచయం చేస్తాడు అందుకు తగ్గట్టుగానే వెళ్దులేమ్మా నా మీద ఆ మాత్రం నమ్మకం లేదా కంగారు పడకు నువ్వు చెప్పిందంతా విన్నాను ఒక్క నిమిషం వావ్ నిన్న మీ అమ్మ విషయం చెప్పిందమ్మా అందుకే వెళ్ళి తీసుకొచ్చాను థాంక్యూ నాన్న థాంక్యూ వెరీ మచ్ అమ్మా చాలా బాగుంది ఐ లవ్ యు డాడీ ఈ సంతోషంలో నువ్వు ఒక్కదానివే కాదు మేం కూడా విషెస్ చెప్పామని చెప్పు సరేనా అమ్మా దీని పెళ్లి ఏ సమస్య లేకుండా జరిగిపోతే నాకు అంతే చాలు జరుగుతుందండి తప్పకుండా జరుగుతుంది ఇదిగో కాఫీ ఏంది తీరుబడిగా కూర్చున్నా ఏం చేయాలా ఎక్కడికైనా దౌర్దీయాలా అంత అటకారం వద్దమ్మా కొంచెం జోరు తగ్గించు అమ్మాయి ఏది ఇంట్లో ఉంది ఏం చేస్తుందట మహారాణి ఏం చేస్తుంది చేయనీకే ఉందని దానికి పెళ్ళైనా చేస్తేవి కాదు పెనివిడితో షికారుకైనా పోయేది దాని పెళ్ళికి దానికంటే నీకే తొందర ఎక్కువగున్నట్టుందా ఉండదా మరి అయినా అది నా బిడ్డే కదా అవు ఇంతకు దాని పెళ్ళి ఎప్పుడు చేస్తావు ఎవరితో చేస్తావు నా కూతురు పెళ్ళి అట్టాంటిట్టాంటోడితో కాదే కోటీశ్వరుడితో 1000 కోట్లు ఆస్తున్నోడితో చేస్తా చూస్తా ఉండు చాలే అంటున్నాడు నీ తానికి ఎందుకు వస్తాడు 1,00,000 కోట్లు ఉన్న పిల్లను చూసుకుంటాడు నీ అమ్మ కడుపు గాల శుభం బలకర పెళ్లి కొడక అంటే పెళ్లి కూతురు ఇక్కడ చచ్చింది అన్నట్ట అట్ట ఉందని వ్యవహారం అరే కోటీశ్వరుడు సంబంధం తీసుకొస్తే సంతోషించాల్సింది పోయి రివర్స్ మాట్లాడతావేంటే
సరేలే ఇంతకు పిల్లగాడేవడు ఆ చెప్పను మీ అమ్మ కూతుర్లిద్దరు ఒకేసారి పెళ్లిపేటల మీద చూద్దరు గాని ఈ లోగాది ఏమను ఎర్రిమొర్రేశాలు ఇస్తుందో నీ తోలు తీస్తా ఇదేం ముచ్చటయ్యా నడిబిట్లో నేనేం చేసినా గట్లంటవేంది గది నీ బిడ్డ కాదే నీ జాదు నాకు తెలియదనుకోకు గిట్లనే అని అని చివరికి ఆ విశాల్ గారికి ఇచ్చి పెళ్లి చేస్తావు ఏయ్ ఇంకోసారి మాట మాట్లాడ ఉంటే ఆ చేతుల్లోనే చస్తావు ఆ పద్మాష్ గారికి ఎందుకు ఇచ్చేది ఆ ఈ జన్మకు ఆ మాట మర్చిపో నిసా ఎవర్ని చేసుకోవాలో ఆల్రెడీ ఫిక్స్ చేసి ఉంచాను నెల లోపే పెళ్లి అమ్మాయి కలుడికి నెదర్లాండ్స్ లో హనీమూన్ అది మ్యాటర్ అర్థం చేసుకుని ఫాలో అయిపో చూసావమ్మా కనీసం నువ్వు నన్ను సపోర్ట్ చేస్తుంటే నేను ప్రేమించిన విశాలనైనా పెళ్లి చేసుకుని ఉండేదాన్ని ఇల్లు మీరు కొన్నారా ఎస్ ఎవరి దగ్గర కార్తీక్ అనే ఆయన దగ్గర నాకు రేపటిలోగా క్యాష్ కావాలని అడిగాడు అంత అమౌంట్ ఒక్క రోజులో ఎలా వస్తుందన్నా వినలేదు డబ్బు తీసుకుని రిజిస్ట్రేషన్ చేయించి వెళ్ళిపోయాడు హాయ్ రాహుల్ హ్యాపీ బర్త్డే థాంక్యూ ఇలాంటి పుట్టిన రోజులు కనీసం కొన్ని పదులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా యా ష్యూర్ చందు ఆగు ఎక్కడికి ఇంత జరిగిన తర్వాత కూడా శ్వేత ఇక్కడికి ఎందుకు వచ్చిందో ఎందుకు మరోసారి ఆ రాహుల్ని నమ్మి మోసపోతుందో తెలుసుకోవాలి నీకేంటి అవసరం ఏంటి ఒట్టి బొకేనా నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను You not me. ఏంటిది దీన్ని వదిలించుకుందామంటే ఇంకా అతుక్కుపోతుంది నిశ్చితార్థం చేసి పొరపాటు చేశానా నో మనం చేసింది రాంగ్ కావడానికి వీల్లేదు ఎలాగైనా బయటకు పంపాలి చెప్పు చందు తన గురించి అడగడానికి బుద్ధి చెప్పడానికి నువ్వెవరివి దానికి అక్కని అదే మాట తన నోటితో చెప్పించగలవా లేదుగా మన అని అవతల వాళ్ళకి లేనప్పుడు మనం మానుకోవడం మంచిది మొన్న ఏం జరిగిందో చూసావు కదా వాళ్ళు అలా అన్నారు కదా అని మానేస్తే వాళ్ళకి మనకి తేడా ఏముంది 20 ఏళ్ళ అనుబంధం ఇంత చిన్న మాట గురించి విడిపోతుందా చెప్పండి దయచేసి నన్ను వెళ్ళనివ్వండి అచ్చా నీ పుట్టినరోజుకి ట్రీట్ ఎక్కడ ఎలా ఇస్తున్నావు చెప్తానులే గాని ముందు నువ్వు ఇచ్చే ట్రీట్ అంటే చెప్పు ఏయ్ నిన్ను ఇదే నీ బర్త్డే గిఫ్ట్ ఒంటరిగా చేసుకునే చివరి పుట్టినరోజు కావాలని కోరుకుంటున్నాను చందు బాగుందా ఇంకా పెట్టుకోండి ఏయ్ నేను అడిగింది బ్రేస్లెట్ గురించి ఓ ఎక్సలెంట్ బట్ నీ ఎంత కాదు అదిగో ఏయ్ మళ్ళీ శ్వేత Shweta, I just joined you.
ఇంకా అర్థం కాలేదనుకోమంటావా? ఈరోజు రాహుల్ బర్త్డే, విషెస్ చెప్దామని వచ్చాను. సిగ్గులేదా మాట చెప్పడానికి? పీటల మీద నుంచి లేచి వెళ్ళి నిన్ను నానని మనందరినీ మెడబెట్టి బయటికి గంటిన మనిషేవాడు, వద్దని వెళ్ళిన వాడి వెనకపడి మళ్ళీ అవమానాల పాలవుతావా? అందరి ముందు మన పరువు తీసిన వాళ్ళింటికి ఏ మొహం పెట్టుకుని వచ్చావు? నువ్వే మొహం పెట్టుకుని ఉంటున్నావో ఆ విషయం తెలుసుకోవచ్చా? నీకు నాన్నన్న మేమన్న ప్రాణం అంటావు, మరి మమ్మల్ని మెడపెట్టి గెంటినింటిలో నువ్వెలా ఉంటున్నావు? ఎలా కాపురం చేస్తున్నావు? నీకొక న్యాయం నాకొక న్యాయమా? రాహుల్ అంటే నాకు ఇష్టం, రాహుల్ నా ప్రాణం, నువ్వే కాదు. నీలాంటి వాళ్ళు వంద మంది వంద రకాలుగా ప్లాన్ చేసిన మా ఇద్దరిని ఎవ్వరు విడతీయలేరు. టాపిక్ మారిపోయి శ్వేత నిశ్చితార్థం గురించి చెప్పినా, చందు కాపురం చేయకూడదని నిర్ణయించుకున్నా మన ప్లాన్ విడిచిపోతుంది. ఇప్పుడెలా? ఆ విషయం తెలుసుకుని నీ లిమిట్స్లోనూ ఉండు, తగుదునమ్మా అని నాకు సలహాలు ఇవ్వకు. శ్వేత అదే ఏంట్రా ఇది? నీ భార్య నాన్నని మాట్లాడుతుంటే ఊరుకుంటావేంటి? చందు నాన్న లోపలికి తీసుకెళ్ళు, లేదా శ్వేత నాన్న కంట్రోల్ చెయ్యి. ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది? అబ్బా, రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పనట్టు పుట్టినరోజు కూడా ఈ వాయింపు ఏంటి బాబు? పద బయటికి వెళ్దాం. శ్వేత నీ చెప్పేది. షట్ అప్, జస్ట్ షట్ అప్. చాలు, నీకు ఇందాక చెప్పానా ఆవిడ విషయంలో కళ చేసుకోవద్దని? ఆహా, పెళ్ళాన్ని ఏం సపోర్ట్ చేస్తున్నారు ఆదిత్య గారు, పడుచు పెళ్ళం కదా. నువ్వా చందు నాకు ప్రేమ గురించి చెప్తున్నావు? అందరి ముందు చందునంటే బాగుండదు కదా, అందుకే నిన్ను కూడా ఓ మాట అన్నాను. వెళ్ళరండి. అసలేంటి మీ ఉద్దేశం? అంటే ఏ విషయంలో? శ్వేత జీవితాన్ని మా కుటుంబాన్ని ఏం చేద్దామని మీ ఉద్దేశం? ముందు నీ క్వశ్చన్లోనే తప్పుంది, సరిదిద్దుకో. మా కుటుంబం అంటే ఇది మన కుటుంబం. టాపిక్ డైవర్ట్ చేయకండి. ఎందుకు శ్వేతకి మళ్ళీ ఆశలు కలిగిస్తున్నారు? నీకేమైనా పిచ్చా లేక కళ్ళు పోయాయా? ఎవరు ఎవరి మీద గుసగొలుపుతున్నారో అర్థం కాలేదా? ఎవరు ఎవరింటికొచ్చారు, ఎవరు ఎవరి కోసం అల్లాడిపోతున్నారు తెలియకుండానే అడుగుతున్నావా? ఛీ, ఎంత అసభ్యంగా మాట్లాడుతున్నారు మీరు. వావ్, అక్కడ నీ చెల్లి సినిమానే చూపిస్తోంది. దానికి లేదు కానీ నేను చెప్పినందుకు నీకు అసభ్యంగా కనిపిస్తోందా? వెళ్ళు, వెళ్ళి నువ్వు చెప్పదలుచుకున్న నీతులు నీ చెల్లికో నీ అయ్యకో చెప్పు. నాకు నా కొడుకే కాదు, వెళ్ళు. వెళ్ళను, నా ప్రశ్నకు జవాబిచ్చేదాకా నేను వెళ్ళను. చెప్పండి ఏం కావాలి మీకు, ఏం జరగాలని ఇదంతా చేస్తున్నారు? నిజంగా నీకేం తెలీదా చందు? అంటే నేను మీ తమ్ముడితో కాపురం చేయలేదని? గుడ్, వెరీ గుడ్. ఈ షార్ప్నెస్ నేను నీలో లైక్ చేసేది, ఇప్పటికైనా తెలిసింది కదా. వెళ్ళు, వెళ్ళి ఆది బిడ్డకి తల్లిగా కనిపించు, అప్పుడు నీ చెల్లి గురించి ఆలోచిస్తాను. వెళ్ళు. మీ ఆటలు సాగనివ్వను, శ్వేతని రాహుల్ మాయలో పడనివ్వను.
మీరనుకున్నది జరగనివ్వను. ట్రై యువర్ లక్. ఎవరికి చెప్తావు? మీ నాన్నక? మీ అమ్మక? మొన్నైన సన్మానం తర్వాత ఆ గడప తొక్కగలవా? శ్వేత విషయం ఇందాకే చూశావు, ఇంకెవరితో చెప్తావు? ఎవ్వరితో చెప్పలేవు, ఏమీ చేయలేవు. నేను చెయ్యమన్నది తప్ప. అర్థమైందిగా నీ పొజిషన్? ఇంకెప్పుడు ఈ టాపిక్ తేకు, వెళ్ళు. నువ్వు అరకు వెళ్ళాలి, అక్కడ నేచర్ క్యూర్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. చాలా మంది ఇలాంటి క్రానిక్ డిసీజ్ నుంచి బయటపడ్డారు. అది చూడటం కోసం నువ్వు ఒకసారి అరకు వెళ్ళవా కార్తీక్? చందు ఆదిత్యని కూడా అక్కడికి పంపిస్తే, గతం గుర్తొచ్చిన కార్తీక్ చందుని చూస్తే